కొంతమంది దళారీలు కేంద్ర ప్రభుత్వ పథకాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, చాలా కాలం నుంచి దళారీ వ్యవస్థ నడుపుతున్నా కూడా ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వెళ్ళిపోతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చెలుకూరి రమేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో పర్యటించారు. జూలూరుపాడు మండలం చెంపులగోడెం సర్పంచ్ స్వయంగా నాకు ఫోన్ చేసి, సార్ గ్రామంలో కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇంటికి 220 రూపాయలు వసూలు చేశారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద 6,50,000 రూపాయలు వస్తాయని చెప్పి పేద ప్రజలను మోసం చేస్తున్నారు. అంటే ఈ రోజు నేను స్వయంగా మా మండల అధ్యక్షుడిని కలిసి ఆ గ్రామానికి వెళ్లి స్వయంగా పేద ప్రజలను మోసం ఎలా జరిగిందని తెలుసుకోవడం జరిగిందన్నారు. అయితే ఆ రోజే నేను జిరాక్స్ తీసేసి 220 రూపాయలు ఇచ్చేసాను. చెంపులగూడెంలో మొత్తం ఉంటుంది అంటే నాకు తెలియకుండా కొంతమంది ఇచ్చేసారు. నాకు తెలిసి అయితే 12-13 మంది ఇచ్చారు. ఇప్పుడు మరి మీ దగ్గర ఏమేమి వాడుతున్నారు? గ్రూపులు ఆధార్ కార్డు జిరాక్స్ 220 రూపాయలు అయితే వాడినా. ఇల్లు ఎప్పుడు వస్తాయంట? ఎమ్మటే ఛాన్స్ అవుతాయి అని చెప్పారు. 6 లక్షలు అని చెప్పారు. 6 లక్షలు దానికి మరి ఎవరికి అప్లై చేస్తున్నారు? అది ఆన్లైన్లో చేసుకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ చెక్ చేసిన తర్వాత ఓకే చేసిన తర్వాత ఆన్లైన్లో చేస్తారు. దొడ్డ వెంకటేశ్వర ఎవరైంది? మొద్దులు కూడా ఆన్లైన్ చేస్తుందా? ఆయన తీసుకుని ఇంకెవరికి ఇస్తాడా? ఆ విషయం తెలియదండి మనకి. అది కూడా లాస్ట్ అంటే అలాగే జనాలందరూ తొందరపడి తర్వాత అయితే మళ్ళీ వస్తాయి రావు. ఈరోజు 3 గంటలకల్లా ఇచ్చేయాలంటే ఆ రోజు ఇచ్చేసారు కొంతమంది. మరి కొంతమంది తెల్లారు కూడా ఇచ్చేసారు. వెంటనే ఇల్లు వస్తే 6 లక్షల దరఖాస్తు చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తు. ఇక డబ్బులు ఇల్లు వచ్చిన తర్వాత అనేది ఏం చెప్పలేదు. కానీ ఆన్లైన్కి అయితే 225 రూపాయలు 220 రూపాయలని వస్తుంది. లాస్ట్ డేట్ 3 అయిపోయింది. 3/20/23 రాష్ట్రం మొత్తం కావాలి. మీ మొదలు కూడా అయితే 3 అయిపోయింది. లాస్ట్ డేట్ అంటే మీరు అందరికి ఇచ్చేసాం. కలర్ ఛాయిస్ లేదంటే ఇచ్చేసాం. కలర్ ఛాయిస్ లేదన్నారు. లేదంటే మేము వెనకొండలో ఆగిపోయినాం. మీరు ఒక్కటే అమ్మా, ఎవరికి ఏం డబ్బు లేదు, మోసపోదు. ఇంకా అవసరమైతే మీకు ఇట్లా కావాలనుకుంటే మీ గ్రామ సర్పంచో లేకపోతే ఎంఆర్ఓ గారినో ఇంకా అధికారులు అడగొచ్చు. మా గ్రామంలో ఇల్లు వస్తున్నాయంట, మరి ఇళ్ళకి ఇట్లా దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ఎంత 200 రూపాయలు అడుగుతారు. మీ ఎంఆర్ఓ గారికి మీ సర్పంచ్కో ఇంకెవరు అడిగి తెలుసుకోవచ్చు. వివరాలు తెలుసుకోవచ్చు. మీరు అక్కడ తెలుసుకోకుండా ఇస్తే ఏమైందంటే ఇప్పుడు మీకు 200 రూపాయలు ఇచ్చారు. ఇంక కొన్ని గ్రామాలు అవి ఇస్తారు. ఇంకెక్కువ డబ్బులు కూడా చేస్తారు. రేపు మీకు ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు క్యాచ్ చేసుకోవడం ఏంటంటే రేపు వాస్తవంగా ఏంటంటే ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇల్లు శాంక్షన్ అవుతుంది. మీరు ఇల్లు దరఖాస్తు చేస్తాను కాదు. రోజు లాస్ట్ డేట్ అని చెప్పి అందరి దగ్గర వసూలు చేశారట. వసూలు చేసి మీ అందరికి ఆన్లైన్ చేస్తాం, మీరు ఇక ముగ్గురు పోసుకోవటం, మీకు ఇల్లు శాంక్షన్ అయితే అని చెప్పి అందరికి తెలియజేస్తారట. వారందరూ స్వయంగా నేను కలిసి అడిగారు. ఇదే చెప్పారు, మాకే వరకండి 220 రూపాయలు ఆన్లైన్ చేయడానికి అని చెప్పంటే ఇచ్చాము దరఖాస్తు చేసుకోవడానికి అని చెప్పి ఆన్లైన్ లో ఖర్చు అని చెప్పి ఆన్లైన్ లో చేయడం కోసం ఆన్లైన్ డబ్బులే చెప్పారు. మరి అంటే ఇచ్చాము మేము, మాకు ఈ విషయం తెలియదు, మేము మోసపోయామండి అని చెప్పి చెప్పారు. కానీ ఎగరైనా పేద ప్రజల్ని ఎవరు కూడా మోసం చేయొద్దు. పేద ప్రజల యొక్క అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఇదొక వ్యవస్థలో లోపాలను ఎత్తుక్కుంటూ పేద ప్రజల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మోసం చేస్తూ పబ్బం గడుపుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ రోజున అట్లాంటి పనులు చేయొద్దు. మీరు కూడా దళారులు డబ్బులు ఎవరెవరిని అడిగినా కూడా ఎవరికి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం డబ్బులు ఎవరైనా అడిగితే మీరు అధికారులకు కంప్లైంట్ చేయండి, అవసరమైతే పోలీసు కంప్లైంట్ చేయండి తప్ప ఎవరికి కూడా డబ్బులు ఇవ్వద్దని చెప్పి దయచేసి నేను పేద ప్రజలను కోరుతున్నాను. ఇలాంటి వారిపైన ప్రభుత్వం కూడా నిఘా పెట్టి ఇలాంటి దళారుల్ని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.